అమీన్పూర్ మండలం పటేల్గూడ గ్రామ పంచాయతీ భవనానికి సంబంధించి వివాదం కొనసాగుతుంది. పటేల్గూడ గ్రామ పంచాయతీని అద్భుతంగా ఇక్కడున్న స్థానిక టీఆర్ఎస్ ఎంపీపీ అదేవిధంగా ఇక్కడ సర్పంచ్ నిర్మించారు. అయితే దానికి సంబంధించి మేము భూములు కోల్పోయాము, అర్హులకు కాకుండా అనర్హులకు జిల్లా కలెక్టర్ స్థలాలు కేటాయించారు, దీని వెనక ఎంపీపీ దేవానంద్ ఉన్నారని చెప్పి కొంతమంది మేము బాధితులం అని చెప్పి అదే పంచాయతీ ఆఫీస్ ముందు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు, నిరసన దీక్షను చేపట్టారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు ఎంపీపీ దేవానంద్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, పటేల్గూడ గ్రామాన్ని చూస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి మాకు కనపడుతుంది. గుడి దగ్గర నిలబడి మాట్లాడుతున్నాం, అద్భుతమైన గుడి నిర్మాణం జరుగుతుంది, పెద్ద పెద్ద లైన్లు వేస్తూ ఉన్నారు, డ్రైనేజీ లైన్లు. కానీ మీ మీద టార్గెట్ పెట్టి మీ మీద ఆరోపణలు చేస్తున్నట్టు కనపడుతుంది. ఏం జరిగింది ఈ పంచాయతీ ఆఫీస్కి సంబంధించి? అద్భుతమైన భవనాన్ని మనం చూస్తున్నాం, అందులో నిజంగా జాగాలు కోల్పోయిన వాళ్ళకి కాకుండా మీ అనుచరులకి, మీకు నచ్చిన వాళ్ళకి ఇప్పించుకున్నారా అంటే ఏం చెప్తారు? అదేం లేదు, ఏదైతే గ్రామ పంచాయతీ జాగాలు కోల్పోయిన వారికే వాళ్ళకి స్థలాలు ఇవ్వడం జరిగింది, వేరే వాళ్ళకి కాదు. గ్రామ పంచాయతీలో కొంతమంది స్థలాలు కోల్పోయారు, మరి ఇక్కడ దుర్గమ్మ దేవాలయం నిర్మాణం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా కొంతమంది స్థలాలు కోల్పోయారు, వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా హనుమాన్ టెంపుల్ దగ్గర కూడా చిన్నరోళ్ళ శ్రీనివాస అనే అతను కూడా స్థలం కోల్పోతే గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చి అది ఆ దేవాలయానికి అడ్డం ఉంటుంది, అది తీసేసే ప్లాట్లు ఇస్తా అని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఆయన కూడా అలా కవర్ చేయడం జరిగింది. మేమందరము ఎవరికి వేరే వాళ్ళకి చేయలే, ఎవరైతే స్థలాలు కోల్పోయారో వాళ్ళకే మేము ఆ యొక్క ప్లాట్లు ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది నిన్న మేము బాధితులం అని చెప్పి ఏదైతే గాంధీ విగ్రహం ఉందో ఆ గాంధీ విగ్రహం దగ్గర కుర్చీలు వేసుకొని ప్రెస్ మీట్ పెట్టారు. విఠల్ ఎవరు, సత్యనారాయణ ఎవరు, ఇంకా జయమ్మ అని చెప్పి ఇద్దరు ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు. మాకు అన్యాయం జరిగింది, మా బొందలు ఉంటే ఆ బొందలు కూడా లేపేసి ఇక్కడ పంచాయతీ భవనం కట్టారు, అప్పుడు మీరే హామీ ఇచ్చారని చెప్పి వాళ్ళు మీ పేరుతో సహా చెప్తున్నారు మహిళలు. వీళ్ళంతా ఎవరు అసలు? మేము ఆల్రెడీ మా పెద్దలు, మా నాన్నల గిట్ట, మా పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఆల్రెడీ వడ్ల రంగయ్య అతను కృష్ణారెడ్డిపేట నుంచి ఇక్కడ జీవనోపాధికి వచ్చిండు. అతనికి బొందకు జాగా లేదంటే మా పెద్ద మనుషుల ఇండ్ల దగ్గర ఉందని చూపిస్తే అక్కడ చుట్టుపక్కల ఇండ్లు అయిపోయినాయి. ఇండ్లు అయిపోతే వాళ్లకు బొందలగడ్డ కూడా, ఇప్పుడు శ్రీశైలం అంటే ఆయన వ్యక్తి చనిపోతే కూడా ఆల్టర్నేట్ దానికి బదులు బొందలగడ్డ కూడా చూపించడం జరిగింది. ఆయన ఆల్రెడీ కరోనాలో చనిపోతే కూడా బొంద కూడా పెట్టేయడం జరిగింది దగ్గరుండి. మేము ఈ సత్యనారాయణ విఠల్ అని చెప్పి వాళ్ళ పేర్లు కూడా చెప్తూ, వాళ్ళంతా అసలు ఎవరు? సత్యనారాయణ విఠల్ అనే వ్యక్తి ఎప్పుడు చూడు ఒక డబ్బా తీసుకొచ్చి పక్కకు రెండు చింత చెట్లు కొట్టి ఆల్రెడీ నిర్మాణం చేసిండు. రెండు చట్టాలు ఉన్నాయి పక్కకు, పెద్ద బిల్డింగ్ ఉంది, అపార్ట్మెంట్ ఉంది. ఆయనే ఆ డబ్బా తీసుకొచ్చి జాగా కబ్జా చేయాలని చూస్తుంటాడు ఏడైనా కానీ. అప్పుడు దొంతురాములు ఉన్నప్పుడు కూడా ఆయన ఎంబడి తిరిగిండు, ఆయన కూడా తీసేసిండు. మేము వచ్చినాక కూడా వాటర్ ప్లాంట్ దగ్గర డబ్బా పెట్టి స్థలాలు కావాలని చూస్తుంటాడు ఎక్కడ పోయినా కానీ. కాకపోతే ఆయనకు ఆ స్థలానికి ఎటువంటి సంబంధం లేదు, గ్రామ సభలో కూడా తీర్మానం చేయడం జరిగింది. అయితే ఇంకొక ఆయన ఒక పేపర్ చూపిస్తూ ఉన్నారు, మీరు గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా నీకు స్థలం ఇప్పిస్తానని చెప్పి మీరు సంతకం చేసిన పేపర్ని నేను ఆయన ప్రెస్ మీట్లో చూపిస్తూ ఉన్నారు. మీరు సంతకం చేశారా? నిజంగా నా పేపర్లో వాస్తవం ఉందా? నేను ఎక్కడ సంతకం కాదు. అప్పుడు ఏంటంటే ఈయనకు జాగీయాలనే ఒక ఉద్దేశంతో చాలామంది ప్రెషర్ చేస్తే వీళ్ళ డబ్బా తీసుకుపోయి మూడు నాలుగు దిక్కులు తీసుకుపోయి దొబ్బేసి బయటకు దొబ్బేసిన మాట వాస్తవమే. అప్పుడు ఈ యొక్క గ్రామ పంచాయతీ బిల్డింగ్ అనుకోలే మేము. గ్రామ పంచాయతీ బిల్డింగ్ అనుకున్న తర్వాత గౌరవ ఎమ్మెల్యే గారు తీసుకొచ్చి మేము వాటర్ ప్లాంట్ కడతామంటే లేలే ఇక్కడ ఈ యొక్క స్థలము గ్రామ పంచాయతీకి అయితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన ఈ విటలేకు ఈ గ్రామ పంచాయతీ జాగుకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు ఏదైతే కలెక్టర్ అలర్ట్ చేశారో 12 మంది పేర్లు కనపడుతున్నాయి. ఆ 12 మందిలో ఒక భార్యాభర్తకి ఇద్దరు పేర్లు అందులో ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ భార్యాభర్తకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే, ఎవరికైనా జాగా పోతే ఇంటికి ఒకటి ఇవ్వాలి, కానీ భార్య పేరు మీద ఒకటి, భర్త పేరు మీద ఒకటి ఎట్లా ఇస్తారనేది వాళ్ళ ప్రశ్న. అయితే వాళ్లకు రెండు జాగాల స్థలాలు పోయినాయి, ఒక్క జాగాలే కాదు రెండు జాగాల స్థలాలు పోయినాయి. గౌరవ ఎమ్మెల్యే గారు స్లాబ్ లెవెల్కి వచ్చినండి, ఇక్కడ వచ్చినప్పుడు హనుమాన్ టెంపుల్కి అడ్డంగా ఉంది, నీకు ఏదైనా నష్టపరిహారం చేపిస్తామని చెప్పి ఏదైతే బిల్డింగ్ ద్వారా వచ్చిందో ఆ బిల్డింగ్ను కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ను కూడా తీసేసి మీకు ప్లాట్లు ఇస్తామని చెప్పినాము. అదే మాట మీద మేము నిలబడి వాళ్ళకు ప్లాట్లు వేయడం జరుగుతుంది. రెండు జాగాల పోయింది కాబట్టి ఆయనకు రెండు ప్లాట్లు వేయడం జరిగింది. అంటే పటేల్ కూడా చూస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. ఎక్కడ ఏ ఘటన జరిగినా అమీన్పూర్ మండలంలో కానివ్వండి, పటేల్గూడ గ్రామంలో దేవానంద్ దేవానంద్ అన్న పేరు బయటకు వినిపిస్తుంది. అంటే ఇది వ్యక్తిగతంగా మిమ్మల్ని టార్గెట్ చేసి చేస్తున్న ఆరోపణలు అనుకోవచ్చా? అంటే వాళ్ళకి ఏం సుధరాంచది, ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు, పొద్దున్న లేస్తే ఏం పని ఉండదు ఇక్కడ, ఏ బిల్డర్ దేరుకోవాలి, ఎవరు దేరుకోవాలి, ఇదే పని వాళ్ళకు. ఇక్కడ వాళ్ళు ఆరోపణ చేసిన చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను నేను గవర్నమెంట్ నంబర్ 160 పోలరా ఎన్ని బిల్డింగ్లు కట్టి అమ్ముతారో ఒకసారి చూడండి, మీకు ప్రత్యక్షంగా చూపిస్తాయి. ఇప్పుడు మేము వెళ్ళి అదే పని వాళ్ళకు ఇట్లెందుకు కడుతున్న అడ్డం వస్తే ఇవన్నీ లేనిపోని అని పెట్టేసి ఇది చేస్తారు అంతే.
అంటే మీ మీద కూడా వాళ్ళు చాలా ఆరోపణలు చేస్తున్నారు, కొత్త కొత్త కాలనీలు వెలుస్తూ ఉన్నాయి, కొత్త కొత్త కాలనీలకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తూ ఉన్నారు, చెరువులకు అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి సహకరిస్తున్నారు ఎంపీపీ దేవానంద్ అని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్లో బాహాటంగా చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మండల అధ్యక్షుడు కూడా గతంలో మీ మీద ఆరోపణలు చేశారు మీ బంధువు. డెవలప్మెంట్ను చూసి ఓర్వలేక అంతే, వేరేది ఇంకోటి ఏం లేదు. డెవలప్మెంట్ బాగా అవుతుంది, దాదాపు ఒక 30 కోట్ల రూపాయల డెవలప్మెంట్ చేసినాం మేము. వాళ్ళకి చెప్పుకోనికి ఏం లేదు, ఏదోటి పెట్టుకోవాలి తిరగాలి, ఏదోటి పెట్టుకోవాలి తిరగాలి, పొద్దున్న లేస్తే పని ఏం లేదు. ఇక ఇదే పటేల్గూడ గ్రామానికి సంబంధించి అద్భుతమైన గుడి నిర్మాణం జరగబోతుంది. ఎట్లా ఉన్నాయి పనులు, ఎట్లా జరుగుతున్నాయి, ఎప్పుడు ఈ గుడి ప్రారంభోత్సవం జరుగుతుంది, ఎవరు రాబోతూ ఉన్నారు? చాలా బ్రహ్మాండంగా తీసుకున్నాం, 1600 గజాల జాగ తీసుకున్నాం. అందులో లబ్ధిదారుల్లో రాజనర్సయ్య కొడుకులు ఇలా నలుగురికి ఉన్నది, ఇళ్ళనే వాళ్ళు కూడా ఈ యొక్క మన లిస్టులో అర్హుల లిస్టులో వాళ్ళకు ఉన్నది నలుగురికి ఇవ్వడం జరిగింది. దాదాపు కృష్ణవేణి స్కూల్ అనేది కూడా 260 గజాలు ఈ గుడి కంటే వాళ్ళు కూడా 222 సర్వే నెంబర్ ఆయన కూడా ఇవ్వడం జరిగింది. మరి గౌరవ మంత్రివర్యులు హరీష్ గారిని తీసుకొచ్చి ఈ యొక్క గుడి ఇనాగ్రేషన్ హరీష్ గారిని, మా గౌరవ ఎమ్మెల్యే మహిపాలరెడ్డి గారిని తీసుకొచ్చి భారీ ఎత్తున చేద్దామని 4, 5, 6, 7, 8, 9 తారీఖు వరకు ఈ యొక్క ఇనాగ్రేషన్ పెట్టుకున్నాం మేము, భారీ ఎత్తున చేస్తాం గ్రామస్తులతో అందరితో కలిపి. ఇంకా గ్రామానికి సంబంధించి డెవలప్మెంట్ వర్క్స్ ఎట్లా జరుగుతూ ఉన్నాయి? సర్పంచ్గా మీ కోడలు ఈర్ల నితీష కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు, ఎలా జరుగుతుంది అభివృద్ధి కార్యక్రమాలు? ఈ అభివృద్ధి అంటే మేము చేసుకుంటూ వస్తున్నాం, కాలనీవాసులే చెప్తారు అంతా మీకు అభివృద్ధి ఏం చేస్తారు ఏం కథ అనేది. నిన్ననే రీసెంట్లీగా గత 5-6 నెలల కింద 1,22,00,000 పెట్టి ఇక్కడ నుంచి సూర్యోదయం వరకు వాళ్ళకు పెద్ద హెచ్ఎండిఏ డ్రైనేజీ కూడా వేయడం జరిగింది. అది ప్రత్యక్షంగా కాలనీవాసులు అందరూ చూస్తున్నారు, వాళ్ళందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఈ గుళ్ళకి సంబంధించి పెద్ద ఎత్తున గుళ్ళ నిర్మాణం జరుగుతుంది, మీరు ఎంపీపీ అయిన తర్వాత మీ కుటుంబం నుంచి సర్పంచులుగా గెలిచిన తర్వాత ఈ గుళ్ళకి సంబంధించి కూడా దేవానంద్ తాను కట్టుకుంటున్నాడు చెప్తున్నాడు, పెద్ద ఎత్తున డబ్బులు తీసుకుంటూ ఉన్నాడు, అంటే చందాలు అందరూ ఇస్తూ ఉన్నారు, క్రెడిట్ ఎందుకు దేవానంద్ తీసుకుంటున్నాడు అని చెప్పి మీ ప్రత్యర్థులు అడుగుతున్న ప్రశ్న. ఎవరో ఒకళ్ళు నిరూపించమనండి, పలానా వాళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్పి. మాకు ఇష్టం ఉంది, మా ఇంటి దేవత మా ఇష్టం ఉంది కాబట్టి మేము ఖచ్చితంగా గుడి నిర్మాణం చేయాలనుకుంటున్నాం, నిర్మాణం చేస్తున్నాం. ఏదో లేనిపోని మాటలు బయట చెప్తే కాదు కదా, ఎవరన్నా నిజంగా వీళ్ళు పలానోళ్ళు గిని పైసలు ఇచ్చి తీసుకొని రమ్మని మా ముందుకు, మాకు ఏదో గుడి కడుతున్నాం కాబట్టి మంచి పేరు వస్తుంది, వీళ్ళు లేకున్నా కానీ మనసులు చేయకుండా దేవుడు చూస్తాడుగా. తప్పకుండా మేము, మాకు అమ్మవారు అంటే చాలా ఇష్టం, మేము గుడి నిర్మాణం చేపడుతున్నాం. అయితే మేము కూడా చాలా ప్రాంతాల్లో చూస్తాం గుడి కట్టడం అంటే అంత సాదాసీదా విషయం కాదు, ఆ అదృశ్యం అందరికీ రాదనుకోవచ్చు. మీరు దగ్గరుండి ఇక్కడే కుర్చీ వేసుకుని కూర్చొని ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మిస్తూ ఉన్నారు, మీరు దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుందండి? ఏమన్నా ఇబ్బందులు తలెత్తినయా ఈ గుడి కట్టేటప్పుడు మీకు? మాకు ఏమి ఇబ్బందులు లేవు, అమ్మవారి దయా కృప మాపై ఉంది కాబట్టి తప్పకుండా ఈ గుడి నిర్మాణం చేస్తాం. ఎవరైనా దాతలు వాళ్ళకు తోచినంత ఇవ్వమంటే ఇచ్చినాం, లేకుండా లేదు వాళ్ళ ఇష్టం, మేము ఎవరిని ఫోర్స్ చేస్తలే, తప్పకుండా ఈ కార్యక్రమం నెరవేర్చి తీరుతాం. చివరిగా మీ ప్రత్యర్థులు మీరంటే గిట్టని వాళ్ళు ప్రతిసారి చెప్తున్న మాట, వాళ్ళకి సహకరించకపోతే దేవానంద్ కుటుంబానికి సహకరించకపోతే అందరినీ బద్నాం చేస్తారు, వాళ్ళని దూరం పెడతారు, అందుకే వాళ్ళకి జాగాలు పోయినా వాళ్ళకి ఇవ్వలేదు, వాళ్ళు వీళ్ళతో తిరగట్లేదు కాబట్టి అని చెప్పి ఒక ఆరోపణ చేస్తున్నారు. అంటే నిజంగానే రాజకీయాలు ఇప్పటికీ నడుస్తున్నాయా? ఎలక్షన్లు అన్నప్పుడు రాజకీయాలు నడవాలి, గ్రామంలో ఇప్పటికీ రాజకీయాలు నడుస్తున్నాయా? మాకు ప్రత్యర్థులే కాలారు, మాకు సంబంధం లేని వ్యక్తులు, ఏదో ఒకరిద్దరు వేసుకొని అట్టడి తిరిగి తిరిగి వచ్చేవారు, కానీ మాకు ప్రత్యర్థులు కాదు, మాకు ఒక పోటీదారులు కూడా కాలరు, మాకేం సంబంధం లేదు వాళ్ళకు. వాళ్ళకి పోదు, వాళ్ళ ఇష్టం వచ్చినది వదులుకోండి, మనం ఏం చేస్తాం, వాళ్ళకే వాళ్ళ విఘ్నతకే వదిలేద్దాం. టెంట్ వేసుకొని పంచాయతీ ఆఫీస్ ముందు ధర్నా చేయబోతూ ఉన్నాము, రాబోయే రోజుల్లో ఎంఆర్ఓ ఆఫీస్ను కూడా ముట్టడిస్తామని చెప్పి మేము బాధితులమని చెప్పుకుంటున్న వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ ముట్టడించి మీ ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి ఒక ఆయన చెప్తూ ఉన్నాడు, సిద్ధంగా ఉన్నారు అన్నిటికీ? దేనికైనా మేము సిద్ధమే, దానికి అధికార యంత్రాంగం ఉంటుంది, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారులే, అట్లేం లేదు. వాళ్ళ మాటలకి మేము భయపడం, మాకు అన్నీ తెలుసు, గ్రామంలో ఎవరేంది ఏం కథ పుట్టు బునాది కడికెళ్ళి మాకు అన్ని తెలుసు కాబట్టి మేము అన్నిటికీ ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మా దగ్గర ఉన్నాయి, తప్పకుండా మేము ఎదుర్కొంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఓవరాల్గా ఎంపీపీల దేవానంద్ చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఈ పంచాయతీ ఆఫీస్ భవనానికి సంబంధించి ఏదైతే వివాదం కొనసాగుతుందో, కొంతమంది మేము బాధితులము మా జాగాలు ఇచ్చామప్పుడు కానీ కలెక్టర్ అలాట్ చేసిన పేపర్లో మా పేర్లు లేవని చెప్పి వాళ్ళు బాధితులు అంటూ అక్కడ ఒక చిన్నపాటి ధర్నాకి చేసే ప్రయత్నం చేశారు, అదంతా అవాస్తవం అని చెప్పి కొట్టిపారేసే ప్రయత్నం చేస్తున్నారు ఎంపీపీ దేవానంద్ గారు. ఎవరైతే ఈ గ్రామానికి సంబంధించి, గుడికి సంబంధించి, రోడ్లకు సంబంధించి భూములు కోల్పోయారో వాళ్ళకి మాత్రమే, అర్హులకి మాత్రమే భూములు వచ్చినాయి, కలెక్టర్ ఇచ్చిన అలాట్మెంట్ ఆర్డర్లో వాళ్ళ పేర్లు మాత్రమే ఉన్నాయని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా, ఎవరెన్ని కుట్రలు చేసినా పటేల్ కూడా అభివృద్ధి మాత్రం ఆపేది లేదని చెప్పి ఈర్ల దేవానంద్ స్పష్టం చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత్ గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం.